यादाद्री भुवनगिरी जिल्ला आत्मकूरु मंडलं उपालपाडु ग्रामंलो रेंडु पड़कल इंड्ल पदकं अंदनी द्राक्षगा मारिंदनी कांग्रेस नेता बीर्ला ऐलय्य आरोपिंचारु। उपालपाडु ग्रामंलो रेंडु पड़कल इंड्ल निर्माणं कोसं स्थल सेकरण विषयंलो अविनीति जरिगिंदनी रेंडु पड़कल इंड्ल मंजूरु विषयंलो प्रजा प्रतिनिधुलु अधिकारुलु ओकटै अविनीतिकी पालु पड्डारनी आरोपिंचारु। ग्रामंलो इंड्लु केटायिस्तामनी लब्धिदारुल वद्द ओक्कोक्करि वद्द 30,000 रूपायल चोप्पुन सुमारु 90 मंदि వసూలు చేసి 6 ఏళ్లు గడుస్తున్న ఏ ఒక్కరికి ఇళ్లు కేటాయించలేదని ఆరోపించారు। లబ్ధిదారుల ఎంపిక విషయంలో జరిగిన అవకతవకలను నిలదీస్తూ గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదంటే రాష్ట్రంలో తెరాస పాలన ఎంత పారదర్శకంగా పని చేస్తుందో అర్థమవుతుందని అన్నారు। ఆత్మగూరు మండలంలోని ఉప్పల్పాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీలో అవకతవకలు పాల్పడే చెప్పి స్థానిక ఎంపీపీ గారు స్థానిక జెడ్పీడీసీ గారు మండల పార్టీ इक सिंगि विंडो चैरमन गारु कलेक्टर गारिकि मेमोरेंडम पेट्टुकुन्ना गानी एकपक्षंगा प्रभुत्व अधिकारुलु मोत्तं इला पार्टी की तत्तुलुगा मारी डबुल बेड्रूम पंपिणीलो चाला अवकतवकलनि दीनि मीद समग्र विचारण जरिपि अर्हुलकक्कड डबुल बेड्रूम इव्वालनि चेप्पि कांग्रेस पार्टी पक्षान डिमांड चेस्ता उन्नां। गत 6 संवत्सराल किंद एवरैते अक्कड स्थानिकंगा భూములు ఉన్న వాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టే ప్లేస్ లో కూడా ఇండ్లు కూలగొట్టి వాళ్ళకే మళ్ళా ఇండ్లు ఇస్తా అని చెప్పి ఒక్కొక్క బెనిఫిషియర్ దగ్గర 30,000 రూపాయలు తీసుకున్నటువంటి అక్కడ స్థానికగా మాజీ ఎంపీడిసి దయాకరెడ్డి గారు ఏకచిత్రాధిపతంగా ఆయనే నియంతగా వివరించి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడిసిలను గాని స్థానికులను ఎవరిని కూడా పరివేక్షించకుండా అరుల వారికి ఇవ్వకుండా అసలు వికలాంగులకు గాని ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వకుండా ఒక్కొక్కరి వద్ద 30,000 సుమారు 90 మంది దగ్గర ఇలా పైసలు తీసుకొని 6 సంవత్సరాల నుంచి ఆ డబ్బులు వాడుకొని ఇలా మీ డబ్బులు వాపసు ఇస్తామని చెప్పి ఏమున్నా టిఆర్ఎస్ కు తొత్తులుగా వారుస్తున్నటువంటి టిఆర్ఎస్ ఏజెంట్లకే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కేసీఆర్ ఆ డబుల్ బెడ్రూమ్ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి। ఇప్పటివరకు ఆ ఇంట్లో కిటికీలు గాని కనీసం కరెంట్ గాని నీళ్ళ సౌకర్యం కూడా ఎక్కడ లేనటువంటి ఆ డబుల్ బెడ్రూమును ఎరచూపి వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళ కార్యకర్తలకు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం శోచనీయంగా ఉంది। ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మొరబెట్టుకొని దాన్ని ఇంక్వైర్ చేయాలని గాని ఇక కలెక్టర్ గారు గాని ఎంఆర్ఓ గాని ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం। ఇప్పటికైనా ఉప్పల్పాడులో పంపినటువంటి ఇళ్లను ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అరువులకు ఇయ్యాలి లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి దాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం। ఇప్పటికైనా అరువులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం। లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని రోడ్డు మీదకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా అర్హత వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం। కనీసం 7-8 గంటలు కూడా కరెంట్ లేని చందనంగా ఉంది। రాత్రి 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు। ఎప్పుడు వచ్చినా 2 గంటలు 3 గంటలు ఇప్పుడు ఒరినాట్లు స్టార్ట్ అయినాయి దున్నకాల స్టార్ట్ అయినాయి వర్షాకాలం వచ్చింది కాబట్టి రైతులు దున్నుకొని పొలాలు సాగు చేసుకుందాం అంటే ఈ అడపాదడప కరెంట్ తోటి ఇలా వ్యాపారం పుట్టుపడకపోతే ఉంది। ఓ రకంగా ఒడ్లు కొనడం